డ్రైవర్ గా పనిచేస్తూ ఇంటి యజమానినే బురిడి కొట్టించాడు. అదును చూసి 50 లక్షలు దొంగలించాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుణ్ణి పట్టుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనార్బిట్ మాల్ వద్ద జరిగింది. కేసుకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లోని డీసీపీ కార్యాలయంలోని మాదాపూర్ డీసీపీ వివరించారు. నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 45 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, నిందితులను రిమాండ్ కు తరలించామన్నారు. త్వరగా కేసును ఛేదించిన ఏసీపీ రఘునందన్ రావు, డిఐ నవీన్ కుమార్, ఎస్ఐ గోపాల్ రెడ్డి, ఎస్ఐ వీరప్రసాద్, ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి సిబ్బందిని డీసీపీ అభినందించి వారికి రివార్డులు ఇచ్చారు. నవీన్ కుమార్, అదేవిధంగా ఎస్ఎస్ గోవర్ధన్ రెడ్డి, వీరప్రసాద్, రామ్మోహన్ రెడ్డి మరియు స్టాఫ్ మొత్తం కలిసి ఈ చాలా స్పెషల్గా అంటే కేసును ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే ఈ నెల 3వ తారీఖు నాడు ఈ ఓనర్ అయిన ధీరజ్ రెడ్డి, అతని పార్ట్నర్స్ వైఎస్ ప్రసాద్ అంటే ఆయన అడ్డా ప్రసాద్ అంటారు, తర్వాత ఎంఎన్బి రాజు, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ వైఎస్ ప్రసాద్ సంబంధించిన కారులో ఇనార్బిట్ మాల్కి వస్తారు. అక్కడ ఏదో సమ్ షాపింగ్ పర్పస్ వస్తే కారులోనే 50 లాక్స్ రూపీస్ పెట్టి వాళ్ళు ముగ్గురు పైకి వెళ్తారు షాపింగ్ కోసం. ఇదే అదనంగా చూసుకొని ఈ కారు డ్రైవర్ పనిచేస్తున్న హనుమంత్ దోత్రే, వీడు నేటివ్ ఆఫ్ థానే సిటీ ముంబై, యాక్చువల్గా వీళ్ళ సొంతం ఏంటంటే మర్జాపూర్ అని చెప్పి బీదర్ డిస్టిక్ కర్ణాటక, బట్ లాంగ్ బ్యాకే థానే సిటీ ముంబైలో వాళ్ళు ఈ డ్రైవింగ్ అది చేసుకుంటూ బతకడానికి అక్కడికి వెళ్ళారు. ఈ డ్రైవరు హనుమంత్ దోత్రే ఈ వైఎస్ ప్రసాద్ దగ్గర ఈ బెంచ్ కార్ మీద అందాక 2 నెలల క్రితము డ్రైవర్గా జాయిన్ కావడం జరిగింది. ఇతని డ్రైవర్గా పెట్టుకునేటప్పుడు ఇతని పుట్టుపురోతలు కానీ ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏముంది, క్యారెక్టర్ ఏముంది ఏమీ వెరిఫికేషన్ చేసుకోలేదు. ఆ విధంగా పెట్టుకోవటం జరిగింది. అతని ఛాన్స్ కోసం, ఎందుకంటే వీళ్ళు బిజినెస్ పర్సన్స్ కాబట్టి డబ్బులు బాగా క్యారీ చేస్తారు కాబట్టి నమ్మించుకున్నటువంటి ఆ రోజు 3rd 4th అంటే 3rd ఈ నెల నైట్లో ఇనార్బిట్ మాల్కి పోయినప్పుడు ఈ కారులో ఉన్న 50 లక్షల బ్యాగ్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. దొంగతనం చేసుకొని కీ కూడా డాష్ బోర్డ్ మీద పెట్టి వెళ్ళిపోతాం జరిగింది. వాళ్ళు షాపింగ్ చూసి అరౌండ్ 10:30 రిటర్న్ వస్తారు. వచ్చి డ్రైవర్కి కాల్ చేస్తే డ్రైవర్ సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తర్వాత డిక్కీ ఏం చేసుకుంటే డబ్బులు లేవు. తర్వాత ఇమ్మీడియట్గా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ ఇమ్మీడియట్గా కేసు చేసుకొని స్పెషల్ టీమ్స్, ఒక 3 టీంలు, రామ్మోహన్ రెడ్డి టీం ఒకటి, ఎస్ఐది వీరప్రసాద్ ఎస్ఐ టీం ఒకటి, అదేగా గోవర్ధన్ ఎస్ఐ టీము పెట్టి డిఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సెర్చ్ పార్టీని పంపిస్తాం. పాజిబుల్ లొకాలిటీ ఒక బాంబే ఒక పార్టీ, షోలాపూర్ ఒక పార్టీ, సిడీ ఒక పార్టీ, అట్లా ఆ రకంగా పట్టుకోవడంలో అప్పటి నుంచి వాళ్ళు మూమెంట్లో ఉండి తప్పించుకొని తిరుగుతున్నారు. ఈరోజు మాకు సెల్ ఫోన్ టవర్ డాటా ఆధారంగా ఈ బండితో సహా వీళ్ళని పట్టుకోవటం జరిగింది. హనుమంత్ దోత్రే, వీళ్ళ బ్రదర్ కూడా లక్ష్మణ్ దోత్రే, వీళ్ళిద్దరు కలిసి ఆ క్యాష్ పెట్టుకొని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి జైరాబాద్ దగ్గర రాగానే టవర్ లొకేషన్ ద్వారా మనం పట్టుకోవటం జరిగింది వాళ్ళు.